हेलो गाइस, वेलकम टू माय चैनल उद्विता क्रिएशंस। ई रोज वीडियो वच्चेसे नेनु एजियोलो तीसुकुन्न ओक कुर्ती नैते नेनु షేర్ చేస్తున్నానండి, రివ్యూ షేర్ చేస్తున్నాను. అది ఎలా ఉంది ఏంటి ప్రైస్ అండ్ డీటెయిల్స్ అన్నీ అయితే నేను చెప్తాను. ఇది వచ్చేసి కుర్తీ అండి, ఇది అవాసా బ్రాండ్ నుంచి అనమాట. దీని ఎంఆర్పి వచ్చేసి 999 అండి. నాకు ఇది 270 రూపీస్కి అయితే వచ్చింది కూపన్ అప్లై చేయగా. అలాగే నా దగ్గర క్యాష్ బ్యాక్ ఉండడం వల్ల టోటల్గా 200కి అయితే వచ్చిందండి. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి స్లీవ్లెస్ అని మెన్షన్ చేశారు, బట్ దీని లోపల అయితే స్లీవ్స్ అటాచ్ చేసి ఉన్నాయని ట్యాగ్ పైన ఇచ్చాడు కదా. దీని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా మనకి థ్రెడ్ డిజైన్ టైప్లో అయితే ఇచ్చాడండి. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అనమాట, కొంచెం పీచ్ టైప్లో ఉండే పింక్ కలర్. చాలా బాగుంది కలర్, అయితే వైట్గా ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ కలరు. చూసారు కదా, ఇదైతే నేను టోటల్గా ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ టోటల్గా ఫుల్ అనమాట, పైనుంచి కింద వరకు మనకి ఇలా ట్రీస్ టైప్లో ఉన్నాయి కదా, అలాంటి ప్రింట్ అయితే ఇచ్చాడండి. అది వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ అనమాట. ప్రింట్ క్వాలిటీ కూడా బాగుంది, పర్లేదండి. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ అనమాట. అండ్ దీనికి మనకి పాకెట్ కూడా ఇచ్చాడు వన్ సైడ్, చూసారు కదా, వన్ సైడ్ పాకెట్ ఇచ్చాడు. అండ్ ఈ రోజుల్లో మనకి ప్రతి కుర్తీకి మ్యాక్సిమం పాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారండి. పాకెట్స్ ఉండడం వల్ల మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట, మొబైల్ అవి క్యారీ చేయడానికి, మనీ అది క్యారీ చేయడానికి. అండ్ ఈ కుర్తీ వచ్చేసి మనకి సైడ్ కట్స్ కూడా ఇచ్చాడండి. అలాగే మనకి ఇది వచ్చేసి ఫిష్ కట్ మోడల్ అనమాట. దీనికి చివర ఇలా టాజిల్ టైప్లో అయితే ఇచ్చాడు. అండ్ దానికి చివర బార్డర్ లాగా లోపల అంటే ఫాల్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఇలా గ్రే కలర్ టైప్లో అయితే ఇచ్చాడనమాట. ఇది గ్రే ఎందుకు ఇచ్చాడంటే, ఇదే కుర్తీలో 2 కలర్స్ ఉన్నాయండి. అది వచ్చేసి ఒకటి గ్రే కలరు, ఇది పింక్ కలర్ అనమాట. ఈ పింక్ కలర్కి ఏమో గ్రే కలర్ అటాచ్ చేశాడు కదా, గ్రే కలర్ కుర్తీకి వచ్చేసి పింక్ కలర్ అటాచ్ చేశాడు అనమాట. చూసారు కదా, ఇవి వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అండి. స్లీవ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేశాడు. ఒకవేళ మీరు స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళు అయితే స్లీవ్స్ లేకుండా కూడా వేసుకోవచ్చు. మనకి స్లీవ్లెస్ నచ్చని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే స్లీవ్స్ హ్యాపీగా అయితే అటాచ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా రౌండ్ నెక్లా ఇచ్చి, బోట్ నెక్ షేప్లో ఇచ్చి, కింద ఇలా కొంచెం డ్రాప్ షేప్లో అయితే ఇచ్చాడనమాట. దానికి ఇలా బటన్ ఇంకా లూప్ కూడా ప్రొవైడ్ చేశాడు, చూసారు కదా. బటన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అలాగే మనకి బటన్, ఎక్స్ట్రా బటన్ కూడా మనకి ప్రొవైడ్ చేశాడనమాట. నేను చూపించడం మర్చిపోయాను, లోపల హ్యాండ్స్ ఇచ్చాడు కదా, దాని పక్కనే ఎక్స్ట్రా బటన్ కూడా ఇచ్చాడు. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ అనమాట, ఈ షేప్లో అయితే ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ అని చెప్పాను కదండి. అండ్ దీనిపైన మనకి సెల్ఫ్ ప్రింట్ అనేది ఇచ్చాడు, చూసారు కదా, షైనీ కళ్ళనేత అంటారు కదా ఆ టైప్ అనమాట. దానికి సెల్ఫ్గానే అలాంటి ఒక బ్లాక్ డిజైన్ టైప్ అయితే వచ్చింది. అదేమీ ప్రింట్ కాదు, ఏమీ కాదు, దానికి సెల్ఫ్గానే వచ్చిందనమాట. దానివల్ల కుర్తీ అనేది షైన్ అవుతుందనమాట, మనకి ఎండలో అలాంటి టైంలో షైన్ అవుతుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా క్వాలిటీ అనేది. ఇది వచ్చేసి మనకి చుట్టూ నెక్ చుట్టూ ఇలా థ్రెడ్ డిజైన్ అయితే ఇచ్చాడనమాట, 2 లైన్స్లో. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి బోట్ నెక్ లాగనమాట, అంత డీప్ అయితే ఉండదు, కొంచెం పైకే ఉంటుంది, బోట్ నెక్ షేప్లో అయితే ఉంటుంది. చూసారు కదా, ఓవరాల్గా కుర్తీ అయితే ఇది. నేను వేసుకున్న పిక్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి మనకి టోటల్ పింక్ అండ్ గోల్డ్ కలర్ ప్రింట్తో వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ లెగిన్ ఇంకా చున్నీతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే పిక్ యాడ్ చేస్తాను, ఎలా ఉందో కూడా చూడండి. మనకి దుప్పట్టా వేసుకుంటే ఎలా ఉంది, వేసుకోకపోతే ఎలా ఉందనేది కూడా మీకు డిఫరెన్స్ అనేది చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.